అలాం వరహ్మతుల్లాహి వబర్కా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన విశ్వప్రభువు ఈ విధంగా సెలవిస్తున్నాడు కురాల్లోని సురేజ్ ఒకటి రెండు వాక్యాల్లో మానవులరా మీ ప్రభువు ఆగ్రహానికి భయపడండి యథార్థం ఏమిటంటే ప్రళయం నాటి భూకంపం మహాభయంకరమైన విషయం దానిని మీరు చూసినప్పుడు దాని స్థితి ఎలా ఉంటుందంటే పాలు పట్టే ప్రతి స్త్రీ పాలు తాగే తన పాపను మర్చిపోతుంది ప్రతి గర్భిణి యొక్క గర్భం పడిపోతుంది ప్రజలు మీకు మత్తులో ఉన్నట్టు కనిపిస్తారు వాస్తవానికి వారు త్రాగి ఉండరు కానీ అల్లాహ్ శిక్ష అంత తీవ్రంగా ఉంటుంది మహాశ్రేలరా ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట ఒక వినోదం బాహ్య పటాలోపం ప్రగల్భాలు పలకటం సిరి సంతానాలు విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యత పొందటానికి ప్రయత్నించడం తప్ప మరేమీ కాదు అని అల్లాహ్ తన దివ్య గ్రంథంలో సూటిగా స్పష్టంగా చెప్పనే చెప్పాడు అలాగే తన విశ్వం ఏమిటంటే ఈ ప్రపంచ జీవితం తాత్కాలికమైనది అలాగే తన విశ్వాసం ఏమిటంటే ఈ ప్రపంచం జీవితం తాత్కాలికమైనది ఈ తాత్కాలిక ప్రపంచం మానవుని కోసం పరీక్షా స్థలము అసలు జీవితం పరలోక జీవితం అది మరణాంతరమే ప్రారంభమవుతుంది విశ్వప్రభు ఏదో ఒక రోజు ఈ విశ్వాన్ని ఇందులో ఉన్న సమస్త సకల చరాచర సృష్టిని పూర్తిగా నిర్మూలిస్తాడు అదే ప్రళయం సకల సృష్టిని నిర్మూలించిన తరువాత మానవులందరినీ తిరిగి బ్రతికిస్తాడు అందరూ అల్లాహ్ న్యాయస్థానంలో హాజరవుతారు దాన్ని హషర్ అంటారు మానవులంతా ఇహలోకంలో చేసిన సత్కార్యాలు దుష్కార్యాలు అన్నీ అల్లా సమక్షంలో ఆయన త్రాసులో తూచబడతాయి ఎవరి సత్కార్యాలు పళ్ళాలైతే బరువుగా ఉంటాయో వారికి మోక్షం ప్రాప్తమవుతుంది వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరెవరి దుష్కార్యాలు పళ్ళాలైతే క్రిందకి వంగిపోతాయో వారు శిక్షించబడతారు వారు నరకానికి పంపబడతారు ప్రళయ నిశ్చయంగా సంభవిస్తుంది దాని సంభవాన్ని ఎవరూ తిరస్కరించలేరు అయితే అది ఎప్పుడు సంభవిస్తుంది ఆ విషయం అల్లాహకు మాత్రమే తెలుసు కానీ అంతిమ దైవగ్ర ప్రవక్త ముహమ్మద్ సలల్లా అసలం వారు ప్రవచనాలు ప్రకారం తెలిసేదేమిటంటే ప్రళయం శుక్రవారం నాడు సంభవిస్తుంది అందువలనే శుక్రవారం వచ్చిందంటే చాలు దైవదూతలు భూమి ఆకాశాలు సముద్రాలు పర్వతాలు సమస్తం అది ఎక్కడ వచ్చి పడుతుందోనన్న ఆలోచనలతో వణికిపోతూ ఉంటాయి ప్రళయానికి ముందు ధర్మం మంట కలిసిపోతుంది అధర్మం రాజ్యమేలుతుంది పాపాలు ఎక్కువైపోతాయి నీతికి నిజాయితీకి న్యాయానికి విలువని లేకుండా పోతుంది జనులు ప్రాపంచిక వ్యామోహంలో పడిపోతారు స్వల్ప ప్రయోజనాల కోసం రక్తపాతం సృష్టిస్తారు కామాంధులు అశ్లీల చేష్టలతో మునిగిపోతూ ఉంటారు పశువుల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు సంతానం తల్లిదండ్రులను ఖాతర చేయదు భర్త తన భార్యకు విధేయుడైపోతాడు మసీదుల్లో అల్లజడ్లు వెలుగు ఎక్కువైపోతాయి అత్యంత నీచులు నేరస్తులు నాయకులై పారేస్తారు జనులు మత్తు పదార్థాలకు బహిరంగంగా వాడుతారు ప్రజలు దుర్మార్గులకు భయపడి వారిని గౌరవిస్తారు ప్రళయం అది మహా ఉపద్రవం విశ్వప్రభు అయిన అల్లాహ్ ఆగిన ఇవ్వవడమే ఆలస్యం దైవదూత ఇస్రాఫిల్ అలిహిస్ శంఖం పూరిస్తారు అంటే ఆకాశం రద్దలైపోతుంది సూర్యుడు నిస్తేజమైపోతాడు నక్షత్రాలు చెదిరి కాంతిహీనమైపోతాయి చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి సూర్యుడికి అతుక్కుపోతాడు గ్రహాలు తమ తమ నిర్నిష్ట కక్షల వదిలి బంతుల్లా అటు ఇటూ తిరుగుతూ చివరికి అణుబాంబుల్లా పేలిపోతాయి భూమి తన పూర్తి తీవ్రతతో ఊపివేయబడుతుంది అది తన లోపల ఉన్న మొత్తం భారాన్ని ఖనిజాలను తీసి బయట వేస్తుంది అప్పుడు మనిషి అంటాడు అరే దీనికి ఏమైంది ఈరోజు అని సముద్రాలు ప్రజలింపజేయబడతాయి పర్వతాలు తమ పట్టును కోల్పోతాయి ఏకిన రంగుల రంగుల దూది పింజాల మాదిరిగా మారిపోతాయి ఆ రోజు తీవ్ర భయాందోళనలతో జనులు కనుగుండ్లు తేలేసి తన పైకెత్తి అటూ ఇటూ పరిగెడుతూ ఉంటారు పైచూపులు పైనే ఉండిపోతాయి గుండెలు గొంతుల దాకా వచ్చి ఉంటాయి ఆ భీకర రోజున ప్రతి మనిషి తన ఆప్తుని రక్త సంబంధికుల్ని సైతం మర్చిపోతాడు చివరికి వెచ్చిన ఒడిలో తన చంటి బిడ్డను పాలిస్తున్న తల్లి కూడా తన పసి బిడ్డను వదిలి పరిగెడుతుంది ప్రళయ భీభత్సం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ప్రతి గర్భిణి గర్భం పడిపోతుంది ఆ రోజు ప్రతి మనిషి తల తల్లిదండ్రులు సోదరుల్ని భార్య పిల్లను వారి మానాన వదిలి పరుగులు తీస్తాడు నేనెక్కడికి పోవాలి నేనెక్కడికి పారిపోవాలి అని అంటాడు అతడు ఎక్కడికి పారిపోతాడు అసలు ఎక్కడికి పోగలడు అతనికి రక్షణ ఎక్కడ ఉంటుంది ఆ రోజు కూర క్రూర జంతువులు సైతం తీవ్రమైన భయాందోళనలతో ఒకచోట గుమ్మిగూడుతాయి ఇలా ప్రళయం మహాోపద్రవం వల్ల విశ్వ విశ్వం యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి యావత్తు జీవరాశులు తమ ఉనికిని కోల్పోతాయి విశ్వ ప్రభువు అయిన అల్లాహ్ తప్ప మరెవ్వరూ మిగిలి ఉండరు అప్పుడు అల్లాహ్ అంటాడు నేనే ఏకైక దేవుణ్ణి నేనే చక్రవర్తిని నేనే సర్వశక్తిమంతుణ్ణి నేనే సమస్త వైభవాలు గల మహోన్నతుణ్ణి ప్రపంచవాసులైనా ఈ చక్రవర్తులు ఎక్కడ ఉన్నారు ఏరియా నియంతలు ఏమయ్యారు ఆహ అహంకారులు అని అల్లాహ్ ఎలుగెత్తి చాటుతాడు అస్లాం లేకుంహ్మతుల్లాహి వబర్కా